జై శివ నారాయణ. చల్లి, ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, సో నీకు తెలిసిన విషయాలు ఏదైనా చెప్తావా? అలాగే అన్న. జై శివ నారాయణ అందరికి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అభివందనములు. ఈరోజు చాలా గొప్ప పండుగ. ఆలయం ఉత్తర ద్వారా శ్రీహరిని సేవిస్తే సకల పాపాలు పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. మన ఆలోచన భగవంతునికి దగ్గరగా చేయడమే ఉపవాసం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11 ఇంద్రియాలను భగవత్పరం చేయడమే ఏకాదశి. హరినామ సంకీర్తన చేయాలి. వైకుంఠ ఏకాదశికి ఆ గొప్పతనం ఎలా వచ్చిందంటే, పూర్వం భగవంతుడు బ్రహ్మకు వేదాన్ని ఉపదేశిస్తుంటే మధు కైతపులు అనే రాక్షసులు ఆ జ్ఞానాన్ని ఎత్తుకుపోయారు. వారి కోరిక మేరకు శ్రీహరి వారితో యుద్ధం చేశాడు, ఊడిపోయాడు. భగవంతుడు కృపతో వారికి మోక్షాన్ని అనుగ్రహించారు. వారు మరొక గొప్ప కోరిక కోరారు, పాపాత్ములకు ఏమాత్రం ప్రవేశించడానికి విలువని ఈ శ్రీవైకుంఠాన్ని ఈనాడు ఎవరైతే ఉత్తరత్వరం గుత్త ఆలయాల్లో మిమ్మల్ని చూస్తారో వారందరికీ మీరు అనుగ్రహించాలి అని కోరారు. అందువల్ల ఈరోజు స్వామిని ఉత్తరత్వరం గుండా దర్శించే మానవులు సకల పాపాల నుండి విముక్తులై శ్రీహరి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. మరి మన అందరం కూడా శ్రీహరిని సేవిద్దామా, ఆయన దివ్య నామాలను కీర్తిస్తామా? జై శివనారాయణ. బాగా చెప్పానా? చాలా బాగా చెప్పావు చెల్లి, ధన్యవాదాలు. జై శివనారాయణ.